తెలంగాణలో రెండు నెలలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ బొక్కు మేస్త్రీ గారు ఏం మాట్లాడాలి? సరే కాదు, కలిసి వచ్చి నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చొని ఉంచున్నావు. గతంలో చిలగలేక పొగిగలేక అవగలేక మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ముఖ్యమైన నాయకుడు రామాని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండ చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకుని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగారెడ్డి హోమే గారు, పాగం గారు, దేవి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ చెంతల కొడుకులు ఈ ఈరోజు ఒక విధవ సన్యాసి వాడు బల్క సుమన్ ఒక పార్లమెంటు రివ్యూ సమావేశంలో ఒక జిల్లాలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నారు. అంటే నిన్న జరిగినటువంటి ఆ దాంట్లో గతంలో సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, మాజీ ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద గతంలో ఎవరి మీదనైనా మాట్లాడచ్చు, ఎవరి మీదనైనా నువ్వు మాట్లాడినావు, గతంలో కాంగ్రెస్ పార్టీ మీద కూడా మాట్లాడినావు, అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రజలు నీ భాష నీ వ్యవహారము తెలియంది కాదు తెలంగాణ ప్రజలకు. అయితే మేము ఎవరి మీద మాట్లాడినాము, ఎక్కడ మాట్లాడినాం అనేది కాదు ఇది సందర్భం. కానీ మీ భాష గతంలో ఎట్లా ఉండదో తెలుసు ప్రజలందరికీ. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి గారిని రండా అంటే మీరు కూడా గతంలో మాట్లాడారు కదా, రండా అన్నారు, విధవ అన్నారు, సన్నాసులు అన్నారు, ఇక రకరకాల భాషతో ఉపయోగించి తెలంగాణ ప్రజలు గందరగోళ పెట్టేటువంటి పరిస్థితిలో మీరు మాట్లాడడం జరిగింది. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిని కూడా పాతి పెడతా, బొంత తీసి పాతి పెడతాం అన్నటువంటి దుర్మార్గుడివి దద్దమ్మ సన్నాసివి ఈరోజు నీకు అదే గత్తి పట్టింది. ప్రజలు తిప్పి కొడితే పాతాలలోకి పాతి పెడితే ఈరోజు నిన్ను బొంద పెట్టారు తెలంగాణ ప్రజలు. సిగ్గు సెర ఉండాలి. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం అర్నిశలు కష్టపడుతూ ప్రతిరోజు ప్రతిరోజు సెక్రటరేట్ పోయి ప్రజాభవన్కు పోయి ఈరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తూ ఉంటుంటే ఈరోజు మీరందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో మీ మైండ్ దొబ్బి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు బల్కసుమని ఇంతకుముందే చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక, ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపి ఉంపిట మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. నా కొడక బల్క సుమన్, ఇగో నువ్వు అనుకున్నవేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నా అనుకుంటా ఉన్నావేమో నా కొడక, నేను రా చూసుకుందాం నా కొడక, ఏడుకొస్తావు అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా, రా కొడక మేము రేపు వస్తాం, మేము దళితులమే కొడక, చెప్పు తీసుకొని మూతి పనులు వెలగొడతాం నా కొడక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏమి లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు, అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు నా కొడక. నీ గురించి తెలియదారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోచినావు తెలంగాణ ఉద్యమంలో, నీ కథ తెలియదా నా కొడక. ఈరోజు బల్పెక్కి ఈరోజు మాట్లాడుతా ఉన్నావు, చెప్పు తీసుకొని కొడతాం నా కొడక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమనుకుంటున్నావు ఈరోజు, ఈరోజు మేమంతా పున్న కైలాస్ నేత కూడా ఉద్యమకారులే, మేమంతా ఉద్యమకారులమే నా కొడక. ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ఇస్తే ఈరోజు ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటర్ ఇస్తే నా కొడక పిచ్చిలేసి మాట్లాడుతూ ఉన్నావు, రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా నా కొడక, ఈ చెప్పు తీసుకొని ఎడమకాలు చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని బొందబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం. నా కొడక చూద్దాం రాయంగా, మేమంతా రేపు అమరవీర స్తూపం దగ్గరకు వస్తున్నాం రాగ నా కొడక, అమరవీర స్తూపం దగ్గరకు వస్తాం, అమరవీర స్తూపం దగ్గరకు వచ్చి నీవెంతనో నీ బలం ఎంతనో
దాని చూసుకుందామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కష్టపడి తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ ప్రజల నియంత్రిత మీ యొక్క పరిపాలనలో ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంటే, ఫార్మర్స్కు పరిమితమైనటువంటి మీ పాలనలో, కుటుంబ పరిపాలనకు పరిమితమైనటువంటి మీ పాలనలో మీరంతా ఈరోజు ప్రశ్నలకు లోనై కాంగ్రెస్ ప్రజలు, కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటేనే ప్రజలు, పేద ప్రజలు అధికారంలోకి వచ్చినట్టు. నా కొడుకల్లారా, మీరు పదే పదే మనం మాట్లాడితే సిగ్గు శరం ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే పిచ్చిలేసి మాట్లాడుతున్నారా, ఖబర్దార్ అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అరే బల్కా సుమన్, జాగ్రత్త ఉండు, తెలంగాణ ప్రజల ఆక్రోశానికి బలైపోతావు, తెలంగాణ ప్రజలకు కోపం వస్తే మాడి మసైపోతాం. నా కొడుక, నువ్వు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహించినవో అక్కడనే పూడ్చి పొందబెడతారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా కష్టపడి శ్రమకొచ్చి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఆ ప్రజలను రక్షించడం కోసము ఇంటింటికి తిరిగి మేము ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి, ఆరు గ్యారంటీలను రెండు గ్యారంటీలు అమలు చేసి నిన్న కేబినెట్ ఆమోదంలో కూడా ఇంకా రెండు గ్యారంటీలు అమలు చేస్తూ ఉంటుంటే పిచ్చిలేసి ఏమై, ప్రజలకు న్యాయం జరిగితే, ప్రజలకు మేలు జరిగితే మీరు ఒప్పుకోరు కదా? ప్రజలకు నిజంగానే మేలు జరిగి న్యాయం జరిగితే మీరు ఓడ్చుకోలేక మీరంతా ఏమో జరిగిపోతుంది, ఇంకా పదిహేనేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుందేమనే ఒక భయంతో ఈరోజు మీరంతా రెచ్చిపోయి మాట్లాడతారా? అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊగుంటారా? ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినా, మిమ్మల్ని ప్రజలే గ్రామాలకైతే చెప్పు తీసుకొని తంతారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు మేము ఫైనల్ గా చెప్తా ఉన్నాం. మేము ఆవేశంతో చెప్తా ఉన్నాం, బాధతో చెప్తా ఉన్నాం. మీరంతా దోచుకున్నది చాలు, ఇంకా దోచుకున్నది చాలు. మీరు ఫ్రస్ట్రేషన్కు లోనై మీరు భయపడి మేము ఏమైపోతామో, మేము ఇట్లా మాట్లాడితే మాకు రక్షణ వస్తుందేమో, లేకపోతే మాట్లాడితే పెద్ద యుద్ధం జరిగి దాంట్లో ప్రజలను డైవర్ట్ చేసి మైండ్ను మార్చేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఊకునేటువంటి ముచ్చట లేదు, ఊకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా బల్కా సుమన్, నువ్వు దోచుకున్నటువంటి దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతాం. అదేవిధంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏదైతే వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా శ్రీకాంతాచార్యకి సంబంధించినటువంటి మరణం కావచ్చు, దాని వెనుక నువ్వు ఉన్నావు బిడ్డ, మాకు తెలుసు, మేము కూడా ఉద్యమకారులమే కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా బాల్క సుమన్ దీని వెనుక ఉన్నదనే మేము ఆరోపణలు చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పి చెప్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి ఆరోపణలు చేసి ఇట్లాంటి శిల్పి చేస్తే బిడ్డ నిన్ను పూడ్చి పొందబెడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.